నాందేడ్లో భారాస సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రం వెలుపల నిర్వహిస్తున్న తొలి సభను విజయవంతం చేసేందుకు నాయకులు పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ భారత రాష్ట్ర సమితిగా అవతరించిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా రాష్ట్ర ఏతర రాష్ట్రం అవతల బహిరంగ సభ నిర్వహించబోతున్నాను మనం ఈ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో చేరికల కోసం నాందేడ్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఉన్నాం ఈ వేదిక పూర్తిగా రంగం సిద్ధమైంది మధ్యాహ్నం మూడు ఒంటి గంట కల్లా కేసీఆర్ ఇక్కడికి ఈ సభకు రానవసరం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న బాలక సుమన్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఏర్పాట్లను చూస్తున్నాం మనం అబికి బార్ కిసాన్ సర్కార్ ప్రక్ష ప్రవేశ్ సోహాల్ అంటే ఈ అనే ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసి వెనుకకు దాని కింద కేసీఆర్ బొమ్మ అనిపిస్తుంది ఇది మహారాష్ట్ర రాజ్యం అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్న తొలి సభ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సద్గురు సచిఖండ్ బోర్డు అంటారు ఇది బహుశా ఇటీవల కాలంలో ఈ ఈ బీఆర్ఎస్ సభకు మాత్రమే మైదానానికి అనుమతి ఇచ్చినట్టుగా మనకు ఇక్కడ స్థానికంగా తెలిసింది కొంత ముప్పై మూడు దశాబ్దం నుంచి ఇక్కడ ఏ సభలు జరగలే కానీ ప్రప్రతంగా బీఆర్ఎస్ సభ నిర్వహించడం కూడా ఇది ఒక ప్రారంభ సూచకం అనే మాట భరసా శ్రేణుల నుంచి వినిపిస్తుంది ఈ ఏర్పాట్ల ప్రక్రియ పూర్తిగా సర్వం సిద్ధమైంది పోలీసులు కూడా ఇప్పుడు ఈ సభాస్థలని అధీనాముకు తీసుకున్నారు మనతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు బాలకస్ ఉన్నారు ఆయన కేసీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తారు వచ్చిన తర్వాత ఏమేమి ప్రోగ్రామ్ ఉంటేది సార్ ఎన్ని గంటలకు వస్తున్నారు సార్ ఎప్పుడు ఏమో వచ్చి ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వస్తారు ఎక్కడికి లేకపోతారు కార్యక్రమం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గారు ఒంటి గంట వరకు నాందేడికి వస్తున్నారు నాందేడు విమానాశ్రయానికి ఒంటి గంట వరకు చేరుకుంటారు తదనంతరం అక్కడి నుంచి సీదా గురుద్వారా దర్శనానికి వెళ్తారు అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి ఈ చేరికల సభకు వస్తారు ఇక్కడ చేరికల సభ బహుశా రెండున్నర నుంచి మూడు మధ్యలో ముఖ్యమంత్రి గారు వస్తారు ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత సిటీ ప్రైడ్ హోటల్కి పోతారు అక్కడ సిటీ ప్రైడ్ హోటల్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నది సో ఆ ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ముగించుకున్న తదనంతరం ముఖ్యమంత్రి గారు విమానంలో హైదరాబాద్ పయనమవుతారు ఈ రోజు ఎంతమంది చేరికలు చేరుతున్నారు చేరే వాళ్ళ ప్రముఖులు ఎవరైనా నలుగురు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంది ఎక్స్ జిల్లా పరిషత్ మెంబర్లు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు చాలా మంది ఎక్స్ అదేవిధంగా చాలామంది నూట ఇరవైకి పైగా సర్పంచ్లు ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఉన్నారు తర్వాత డాక్టర్లు ఉన్నారు వివిధ ఎన్జిఓల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వివిధ పార్టీల్లో రాష్ట్ర స్థాయి హోదాలో జిల్లా స్థాయి హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు ఈ సభ మొత్తం ఎంతమంది జనాన్ని సమీకరించ జరిగింది ఎంత ఇప్పుడు ఎంత దీన్ని ఏర్పాట్లేదు మేము ఎవరిని సమీకరించలేదు ముఖ్యమంత్రి గారు నాందేడ్కు గురుద్వార దర్శనానికి వస్తున్నటువంటి సందర్భాన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనేది ఫస్ట్ మేము అనుకున్నటువంటి మాట అయితే ఒక నాలుగైదు నెలల నుంచి మహారాష్ట్ర నుంచి చాలామంది వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం మమ్మల్ని కలవడం బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలవడం వల్ల వాళ్ళంతా కూడా పార్టీలు చేరడానికి ఉత్సాహంగా ఉన్నారు ఎలాగ ఇక్కడికి నాందేడికి వస్తున్నాం కాబట్టి వాళ్ళందరినీ పార్టీలు చేర్చుకోవడానికి చేరికల సభ పెట్టినాం సో ఇవాళ ఎవరైతే పార్టీలు చేరుతున్నారో నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు వాళ్ళ వెంట వాళ్ళ కార్యకర్తలు వస్తున్నారు ఇది ఒక చేరికల సభ మాత్రమే సరే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇచ్చే సందేశం అంటే ఒక దేశ స్థాయిని ఉద్దేశించి ఉంటుంది లేదా ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి లేదా దీనికి అంటే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం ఎట్టుంటుందో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు నేను కూడా మీలాగే ఆసక్తికి ఎదురు చూస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు చూద్దాం థ్యాంక్ యూ ఇది ప్రభుత్వ విప్ బాల్కసం యొక్క మా అభిప్రాయం ఈ సభని కూడా అంటే ముందుగా అనుకున్నట్టుగా చేరిక కేవలం నాందేడు గురుద్వార దర్శనం అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళాలనేది మా నిర్ణయము కానీ ఇక్కడ ఉన్న మహారాష్ట్రలో ఉన్న వివిధ శ్రేణులకు లేదా వివిధ పార్టీలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో చేరిక ఇక్కడ చేరుస్తూ చేరడానికి ఆసక్తి చూపారు దానికి అనుగుణంగానే ఇక్కడ చేరికల సభ ఏర్పాటు చేశామనే మాట ప్రభుత్వం ఇప్పటి నుంచి వినిపిస్తుంది మొత్తం మీద వాస్తవంగా ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ సభ అంతా పూర్తిగా ఒక రకంగా ఆ పోలీసు యంత్రాంగం కట్టు ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చూస్తున్న ప్రధానమైన వేదిక ఇది ఈ వేదిక మీరు కేవలం ఒక ఫ్లెక్సీగా ఆ ఫ్లెక్సీ కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన ఫోటో మాత్రమే ఉంది మిగతా ఎవరెవరు వస్తారు ఎవరెవరు చేరుతారనేది అనేది మాత్రం ఆసక్తిగా నెలకొంది పైగా ఇది నాందేడ్ అనేది మాజీ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ యొక్క స్వస్థలం ఆయన అశోక్ చౌహాన్కి సంబంధించిన స్వస్థలం వాళ్ళ కార్యకర్తలు శ్రేణులు అట్లాగే కొంత శివసేన భాజపాకు సంబంధించిన ప్రాబల్యం కూడా ఉన్నది అందు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే ఈ భారాసా సభ అన్ని విధాలుగా ఒక ప్రతిష్టాత్మకం కానుంది దానికి అనుగుణంగానే తెలంగాణకు సరిహద్దున ఉన్న ఉమ్మడి ఆదిలాబాదు మొత్తం ప్రాంతాన్ని పరికారంగా తీసుకుంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దు విస్తరించింది ఆ సరిహద్దు తెలంగాణకు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్కు చుట్టూ చెన్నూరు నుంచి తీసుకుంటే బాసరమ్మవారి అమ్మవారి వరకి మొత్తం మూడు వైపులా ఉండ మహారాష్ట్ర సరిహద్దులోని అనుబంధ గ్రాంత తెలంగాణకు ఆ సరిహద్దు గ్రామాలలో కూడా భారాసా మీద ఒక మంచి అవగాహన ఉన్నది అక్కడికి సంబంధించిన కూడా కార్యకర్తలు రావడానికి ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నారనే ఆశ కూడా కనిపిస్తుంది దానికి అనుగుణంగా ఈ ఈ సరిహద్దు గ్రామాలకు సంబంధించిన గ్రామాల అక్కడ ఆదిలాబాద్లో తెలుగు తెలంగాణ వాళ్ళతో ఇటు మహారాష్ట్ర సత్సంబంధులు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు భారాసా నేతలు మొన్న వారం పది రోజుల నుంచి ఇక్కడ పూర్తిగా శ్రమించే పరిస్థితి ఇక్కడ ఉంది దానికి అనుగుణంగా నీ సభని అన్ని విధాలుగా విజయం చేయి విజయ విజయ విజయవంతం చేయాలనే సంకల్పంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కొంత కొంతమంది కీలకమైన పార్టీ సభ్యులు నేతృత్వంలో వారం పది రోజుల నుంచి నాందేలోనే మకాం వేసి ఉన్నారు దానికి అనుగుణంగా వాళ్ళ ఫలితాన్ని చూయించాలనే ఆశ కనిపిస్తుంది ఆ వేదిక మీద ఎవరిని ఎవరెవరు పిలుస్తారు వచ్చారని చెప్పింది కాసేపట్లో తెలియదు మా పైగా ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన విమానంలో ఇక్కడికి రానున్నారు వచ్చిన తర్వాత నేరుగా ఆయన గురుద్వార్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాడు అక్కడ నుంచి తర్వాత ఒక హోటల్కి వెళ్ళి సభకు వస్తాడు సభలో చేరికలు పూర్తిగా అయిన తర్వాత హోటల్కి వెళ్ళి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రాథమిక సమాచారం అయితే ఇప్పుడు ప్రభుత్వం వి బాలకసు అని మాట మనకు వినిపించింది ఇక తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయని చూడాల్సి ఉంది మొత్తం మీద ఇప్పుడు ఈ మనం ఈ సచ్చు మైదాన్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభను పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వచ్చింది ఇప్పటికైతే ప్రస్తుతం అక్కడక్కడ కొంతమంది జనం కనిపిస్తున్నారు కేవలం మీడియా పోలీసులు బారాసా శ్రేణుల కార్యకర్తలు కనిపిస్తున్నారు ప్రస్తుతం వచ్చే వారి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వేదికను పూర్తి స్థాయిలో నింపాలనే సంకల్పంతో బారాసా శ్రేణులు పకడ్బందగా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇక్కడ బారాసకు సంబంధించిన తాజా కెమెరామెన్ కిరంత్ మనీ పోర్ టు హైదరాబాద్ స్టూడియో